Hi, hello, namaste, good morning, good afternoon and good evening, my dear mamas and mommies. Swagatam, suswagatam. Mana tellarindo ee mama ane karyakramaniki vichesinatundi mamas and mommies andarki ప్రపంచవ్యాప్తంగా యాప్ డౌన్లోడ్ చేసుకుని వినే వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కొత్తగా యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో హైదరాబాద్ వాతావరణం చాలా గమ్మత్తుగా ఉంది, చలి పెడుతూ ఉంది, అలాగే తొందరగా చీకటవుతూ ఉంది. పక్షులు ఎప్పుడో మార్నింగ్ వెళ్ళిపోయి జనరల్గా అయితే మిగతా కాలాల్లో ఒక గంట సేపు లేట్గా వచ్చేదన్నమాట. కానీ పక్షులు కూడా ఎందుకంటే వచ్చేటప్పుడు దారి తెలియదు కదా వాటికి, చీకటి అయిపోతే మనలాగా వాటికి తెలియదు కాబట్టి తొందరనే వచ్చేసాయి గూట్లోకి. కానీ ఇంట్లోకి రావాల్సిన వాళ్ళే కొంచెం చీకటి పడిందంటే ఇంకా కొంచెం లేట్గా చేస్తున్నారు, ఎందుకంటే ఇంటికి వెళ్ళగానే వనకాల్సి వస్తుంది కాబట్టి. అంటే ఐ మీన్ చలికి వనకాల్సి వస్తుంది. ఓకే, మరి మై డియర్ మామీస్ అండ్ మామీస్, ఇక మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే లేట్ అయిపోయింది, చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన సురేష్ రెడ్డి గారికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి హృదయపూర్వకంగా పెళ్లిరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సురేష్ రెడ్డి గారు, హ్యాపీ బర్త్డే. అలాగే మరిక వెంకటేష్ పద్మిని గారులకు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వెంకటేష్ అండ్ పద్మిని గారు, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతోటి ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. చక్కగా పెళ్లిరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశాము. మరి కాసేపట్లో అదిరిపోయే ఫన్నీ క్వశ్చన్స్ తోటి మామ రెడీగా ఉంటారు. అలాగే ఈరోజు యాక్చువల్గా మా నాన్నగారు ఏం చేశారంటే, యూనో ఇట్స్ వెరీ డిఫికల్ట్, సినిమా మొత్తమే చూసాము, సినిమా మొత్తమే చేసాము, ఆ సినిమాకి చేసినటువంటి క్రో కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు అని చెప్పేసి అనగానే, ఓ మీరు మంచి లక్ష్మిగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి అనిపిస్తుంది చాలామందికి. ఎస్ ఆఫ్ కోర్స్. సో మంచి లక్ష్మి మేడంకి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము. హ్యాపీ బర్త్డే మంచు లక్ష్మి గారు. పేరుకు ముందు మంచు ఉంది, ఓకే, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ కూడా దీని మీదే ఉంటుంది. హే మామస్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో. ఈ మామ విత్ ఆర్జే మామ మహేష్. ఇప్పుడు ఉప్పల్లో ఒక సైటు, అలాగే మడికొండలో ఒక సైటు, విలేజ్లో ఆల్రెడీ ఉండే ఉంది, యాదాద్రి దగ్గర ఒక సైటు, మొత్తానికి మూడు సైట్లు ఉన్నాయి. ఒక మనిషికి ఒక సైట్తోటే చాలా కష్టం అనుకుంటే మూడు సైట్లు వచ్చేసాయి. ఒరే నువ్వు సైట్ల గురించి మాట్లాడుతున్నావా? లేదు, ఈరోజు వరల్డ్ సైట్ డే. సో దాని గురించి మాట్లాడుతున్నా అనమాట. సృష్టిలో వెలుగులు పంచేది సూర్యచంద్రులైతే, మన జీవితానికి వెలుగులు పంచేది మన కళ్ళు. అందుకోసమే వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు ప్రపంచ దృష్టి దినోత్సవం. సో అందుకోసం అని చెప్పేసి, అందుకోసం చాలామంది మీకు దృష్టి తగిలింది, దిష్టి తగిలింది అని చెప్పేసి అంటారు కదా, అంటే ఎవరి కళ్ళో మీ మీద పడ్డాయి అని. చిన్నప్పుడు ఈ మనం చిన్నగా, అంటే మనం చిన్నగా వామిటింగ్ కానీ లేకుంటే ఏదైనా ఫీవర్ కానీ వచ్చిందనుకో, మా ఊళ్ళో రామస్వామి అని ఒక ఆయన ఉంటుండే, నన్ను మా నాన్నమ్మ ఆయన దగ్గర తీసుకెళ్ళేది. ఆయన అన్న మూడు సార్లు ఊతి ఊదంగా అయిపోయేది. ఓ సాల్ట్ నోట్లో వేసేది, ఇంత పసుపు నోట్లో వేసేది, ఇక ఓ తక్కువైపోద్ది అని చెప్పేసాను. నెక్స్ట్ డే నేను మా స్కూల్లో అందరికీ వేసాను అతనే. తర్వాత మా నాన్నమ్మ ఏం చేసిందో చీపురు గట్ట తీసుకొని, ఆ చీపురు గట్ట ఒక నాలుగైదు, ఒక పది పదిహేను చీపురు పుల్లలు తీసుకొని అంటు పెట్టిందనమాట. పట్ 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 అని సౌండ్ వస్తుంది. అప్పుడు చూసినావా, నేను అంటే నువ్వు అసలే ఒప్పుకోలేదు, కొత్త షర్ట్ వేసుకొని ఊరు మొత్తం తిరిగాకరా అంటే తిరిగినావు, ఇప్పుడు చూడు ఆ దిష్టి ఎట్లా పోతుందో అని. అంత బాగానే ఉన్నాను. మళ్ళీ ఒకసారి మళ్ళీ నేను పది పదిహేను చీపురు గట్ట పుల్లలు తీసుకొని నేను అంటు పెట్టాను. ఆ రోజు కూడా అలానే పట్టుపట్ట నేను అడిగిన, అమ్మ ఆ రోజు దిష్టి తగిలినప్పుడు కూడా పట్టుపట్టమన్నాయి, మరి ఈరోజు కూడా పట్టుపట్టు ఎందుకు అంటున్నాయి అంటే, ఏమో నాకే తెలుసు. ఇవన్నీ కూడా మన నమ్మకాలు, మూఢ నమ్మకాలు. ఓకే, అలాగే మనతో మాట్లాడడానికి ఎవరు ఆత్మీయులు వచ్చేసారు వాళ్ళతో మాట్లాడదాం. వీళ్ళకి ఎన్ని సైట్లు ఉన్నాయి ఏంటి తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, నేను మీ మామ మహేష్. మీకు ఏ విధంగా సహాయపడనండి? నమస్తే.
వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అనురాధ, బాగున్నావా? నేను చాలా చాలా బాగున్నాను. నిన్న ఫుల్ బిజీ, మొత్తం కితే కేకులు కట్ చేసావు, ఎక్కడలేనటువంటి ఆనందము, కొత్త కొత్త ఫ్రెండ్స్, సో బోల్డ్ అన్ని విషెస్. నిన్న నీ అంటే మన వాళ్ళందరూ కూడా విషెస్ చెప్పడంతో కడుపు నిండిపోయి ఉంటుంది నీకు. అవును సార్, నైట్ డిన్నర్ కూడా లైట్ గా తిన్నా. అంతేనా, ఎందుకు లైట్ గా తిన్నావు? అసలు నిద్రపట్టి పట్టలేదా నీకు? నిద్రపట్టిందా పట్టలేదా అంటున్నా. నిద్ర నిద్ర వచ్చింది, కాకపోతే ఇంకా అసలు అసలు అబ్బా అసలు అందరికి అలా అభిమానంతో విష్ చేస్తుంటే అసలు చాలా సంతోషం కలిగింది సార్. వండర్ఫుల్ అండి, చాలా చాలా బాగా చెప్పారు. సో ఈరోజు భారత వైమానిక దళ 86వ ఆవిర్భావ దినోత్సవం. సో వైమానిక దళం ఈరోజు స్టార్ట్ అయినటువంటి రోజు అనమాట. ఈరోజు సచ్ ఎ గ్రేట్ డే. సో వాళ్ళ విన్యాసాలు ఎప్పుడన్నా చూసావా వాళ్ళు? అంటే విమానంలో ఆకాశంలో ఇట్లా రంగురంగులుగా కలర్స్ వెదజల్లడం అవన్నీ ఎప్పుడు చూడలేదు మీరు? వైజాగ్ వాళ్ళు అయితే రోజు చూస్తుంటారు, వాళ్ళు ప్రతి 15-20 రోజులకోసారి అక్కడ అవి జరుగుతూనే ఉంటాయి. ఫ్లైట్ ఎక్కినావు ఎప్పుడైనా? ఫ్లైట్ అంటే హైదరాబాద్ లో ఒకసారి చిన్నగున్నప్పుడు ఎక్కాలని ఇంట్రెస్ట్ ఉంటే నాన్న నేను వెళ్ళి ఇట్లా రౌండ్ చేసినాము అనమాట. అట్లా ఇట్లా హైదరాబాద్ లోనే కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ తిరిగాను అంతే. అదే ఫస్ట్ టైం ఎక్కడ, మస్తు భయం అయింది సార్ ఫస్ట్. ఫ్లైట్ ఎక్కేవా? ఫ్లైట్ పైకి ఎక్కేవా లోపలికి ఎక్కేవా? లోపలికి దాని వస్తు భయమైంది అసలు, గాలిలో ఉన్నట్టే ఉంది నాకైతే. అమ్మో ఎందుకు ఎక్కినా? అవును మరి, ఫ్లైట్ గాలిలో పోకుంటే ఎందులో పోద్దామా? సో మరి ఈరోజు మరి కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మంచి జబర్దస్త్ కొటేషన్లతో మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం తీసుకొచ్చావు కొటేషన్ చెప్పేసి? కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అతిగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు, అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు, ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతను జీవిస్తారు. అదిరిపోయింది. సో మరి ఆశ్రమానికి వచ్చేసావు, గురుగారికి ఏం తీసుకొచ్చావు ఈరోజు? గురుగారు మీకు సేమియా స్వీట్ నిన్న ఉండే మొత్తం తినేసి. సేమియా స్వీట్ నాకు ఆల్రెడీ వచ్చేసింది మార్నింగ్. నేను ఎవరో రేడియోలో విన్నారట, వినేసి అయ్యో మీకు సేమియా స్వీట్ కావాలంటే మాకు తెలియదండి మహేష్ గారు మీకు అంత ఇష్టం అని చెప్పేసి, సో అయితే తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు మార్నింగ్ మార్నింగే నాకు నాకు టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే మా ఆఫీస్కి వచ్చి ఇచ్చారు, ఎవరు ఇచ్చారనేది ఇప్పటివరకు నాకు అర్థం కావట్లేదు. అంటే ఎవరో హైదరాబాదులో ఉన్న వాళ్ళే ఇచ్చుంటారు, లేదంటే ఇంకెక్కడి నుంచోలైనా వాళ్ళు పార్సల్ అయినా చేసి ఉండాలి. చూస్తే ఒక బాక్స్ ఉంది మంచిగా, ఆ బాక్స్ నిండా పాయసం ఉంది. అసలు రంజాన్ పండుగ రోజు వాళ్ళు చేసుకుంటారు కదా ఖీర్, ఖీరు ప్లస్ కీర దోశ కూడా పంపించారు. ఓ నువ్వు చెప్పడం వలన అవునండి అవునండి. ఓకే బాగుంది. మరి కళ్ళ మీద మీకు బాగా ఇష్టమైనటువంటి పాట ఏంటి? కళ్ళ మీదనా సార్? రెడీ ఫాస్ట్ గా సార్. లైర్ లైర్ మూవీలో ఉంటారు సార్ ఒకటి, కళ్ళకి కళ్ళు పెట్టి చూడలేకున్నా, చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా, అది కూడా బాగుంటది. నీ స్నేహం ఉందండి, వేయి కళ్ళులతో వేసి, ఇది కూడా బాగానే ఉంటుంది సార్, అన్ని బాగానే ఉంటాయి సార్. ఎప్పుడైనా కళ్ళలో కళ్ళు పెట్టి చూసారా? చూడలే సార్. ఓ ప్రకృతి చూసావా? కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మా కళ్ళు తెరవమ్మ అన్నప్పుడు చాలా స్ట్రైట్ గా చూడలేదా? నేను ఈ రోజే కళ్ళల్లో కలిపెట్టి చూసాను తెలుసా ఒకరిని? ఈ రోజే కళ్ళల్లో కలిపెట్టి చూసాను ఒకరిని నేను.
ఎవరు? హైదరాబాద్ మెట్రోలో నేను ప్రయాణిస్తూ ఉన్నాను. ఆ సెక్యూరిటీ గార్డు ఇప్పుడు చిన్న గన్నులా ఆవిడ పట్టుకున్నాడు దాన్ని మన టెంపరేచర్ చెక్ చేయడానికి. ఓకే. అతను తీసుకొచ్చి నా నుదుటి మీద పెట్టేశాడు అనమాట. నేను అట్లనే వాడి కళ్ళలో కలబెట్టి చూశానమాట. తర్వాత అర్థమైంది ఇచ్చి పోయి పోయి వీడి చూసానేంటి కళ్ళలో కలబెట్టి. సో మార్నింగ్ మనము ఎర్లీ మార్నింగ్ లేచి నేనైతే ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలు చూస్తాను సార్. ఓకే. ఫోటోలు చూస్తే ఆ రోజు మొత్తం శుభమే కలుగుతుంది. నేను 99% దేవుని ఫోటోనే చూస్తాను. సో నైస్ ఆఫ్ యూ. మీకు ఎప్పుడు కూడా శుభమే జరగాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనురాధ. బై బై అండ్ హ్యావ్ ఎ నైస్ డే. మై డియర్ మామాస్ అండ్ మామీస్, ఇక మనం చక్కగా ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. మరి మామ ఈరోజు ఏం క్వశ్చన్ తీసుకుంటాడు, ఏంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కళ్ళు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, దాన్ని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయదు. కొందరు అయితే పుడతారండి, ఎందుకు అంత అందమైనటువంటి కళ్ళు వేసుకొని పుడతారో అసలే అర్థం. కళ్ళే అనుకుంటే ఐబ్రోస్ ఉంటాయండి, ఇంకా అద్భుతంగా ఉంటాయి. అయితే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, కళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. నాకంటే ఎక్కువగా ఇప్పుడు మాట్లాడే అతను కళ్ళ గురించి చెప్తాడు. మామ కళ్ళు అనుకున్నాడు ఆయన కొబ్బరిసి నాకు అర్థమవుతుంది. ఏ మామ నమస్తే, గుడ్ మార్నింగ్ మామ, గోపి మామ. గుడ్ ఈవినింగ్ మామా, ఎట్లున్నావు మామా? నేను జబర్దస్త్ మామా. అరే అందరం కలవరిస్తున్నాం కదా మామా, అట్లీస్ట్ ఈ కళ్ళు అనే టాపిక్ తీసుకుంటే అరే మనం తాడి చెట్టు దగ్గర కూర్చొని తాగితే మస్తు ఉంటుంది మామా అని చెప్పేసి నువ్వు ఇట్లానే కాల్ చేస్తావని ఈ టాపిక్ తీసుకున్నా ఈరోజు. మంచి మంచి టాపిక్ తీసుకున్నా మామా, అందుకే నేను కనెక్ట్ అయినా. ఈరోజు వరల్డ్ కళ్ళు డే మామా. మరి కళ్ళులో మీరు ఏంటి ఏంటి స్టఫ్ యూజ్ చేస్తారు, ఏంటి చెప్పండి సరదాగా. కాదు నువ్వు ఏమైపోయావు ఇన్ని రోజులు? ఏం కాలే మామా, అంతా బాగానే ఉన్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము ఎన్ని నెలల నుంచి. ఇంట్లో నాకు నా కంప్యూటర్ ఎక్కడ పెట్టిందంటే మా ఆవిడ లివింగ్ రూమ్ లో డైనింగ్ టేబుల్ మీద ఇచ్చింది మామా నాకు. అరే అయితే ఏమైందంటే పక్కనే కిచెన్ కౌంటర్ ఉంటది కదా, అందులో అంట్లు ఇప్పుడు మనం అదేంటి గోతికాడ నక్క బొక్క ఎట్లా పడుతుందో చూస్తుంది కదా, బొక్క బడంగానే లప్పుకొని లాగుతుంది కదా. అవును. అయితే మా ఆవిడ ఇక్కడ గిన్నెలు బడంగానే క్లీన్ అయిపోవాలి, నేను మళ్ళా వచ్చేసరికి ఒక్కటి కూడా ఇట్లా ఉండొద్దు అన్నాను. అయితే నాకు ఈ పని అయితే లేదు, ఆఫీస్ పని అయితే లేదు, కానీ ఇంటి పనే అవుతుంది మామ. మొత్తం ఊరికే గిన్నెలు వస్తున్నాయి. అరే ఎక్కడ పని మామ నాకు, అదేంటి ఒక్క ఒక్క నిమిషం ఇట్లా వాళ్ళు కావాలని మా ఆవిడ మా అమ్మాయి బాగా తిని గిన్నెలు ఇంకెక్కువ వేస్తున్నారు, వీడు ఇక్కడ ఉన్నాడు కదా కడుగు తడితే అని. మళ్ళా వాళ్ళు వంకలు కూడా పెడుతున్నారు మామ, ఇట్లా మరకలు సరిగ్గా పోతలేవు, సబ్బంతా అట్లనే ఉంటుంది, ఏం కడుగుతున్నావు అని. అరే ఎక్కడ బాధ మామ. అరే ఫస్ట్ వాటిని నానబెట్టాలి మామ, వాటిని ఫస్ట్ కొంచెం వాటర్ పోస్తే వాటర్ మంచిగా సెట్ అయిపోతుంది, దాని తర్వాత మనం కడిగితే ఈజీగా వస్తుంది మామ. ఇమ్మీడియట్ గా తినగానే అందులో వేసి అది పోవడానికి వాళ్ళు చాలా టైం పడుతుంది. ఫస్ట్ మనం తిన్న ప్లేటు కానీ మన కర్రీ గిన్నె అన్నం గిన్నె ఏదైనా ఉంటుంది కదా అందులో కొన్ని వాటర్ పోస్తే ఒక 1 అవర్ అట్లా ఉంచితే అప్పుడు కడగడం చాలా ఈజీ. నేను చేయట్లేదా? అదే మామ, అందుకే నిన్ను టిప్స్ అడుగుదామనే చేసిన. ఇక నా వల్ల కాదు ఈ మాటలు వాడు. ఎంత పని చేస్తున్నా మామ నేను ఇప్పుడు. టిప్ అంటే ఒకటే ఒకటి మామ నీకు ఇచ్చేది నేను, నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టావు కదా, అది బెడ్రూమ్ లో పెట్టేసుకో మామ. నీ బెడ్రూమ్ లో కరెక్టే మామ, ఇది మరీ అన్యాయంగా ఉంది మామ. అయితే మొన్న మా ఆవిడ ముందే ప్లాన్ చేసి పెట్టినట్టుంది మామ, ఇక్కడ అన్ని ఇల్లు ఊడ్చుడు, కార్పెట్ క్లీనింగ్ చేసుడు, అసలు ఇక మొత్తం వర్క్ ఫర్ హోమే అవుతుంది మామ. ఫ్రమ్ హోమ్ ఏమో గానీ ఫర్ హోమ్ అవుతుంది. మొన్న హైదరాబాద్ లో ఒక వింత సంఘటన జరిగింది మామ. చెప్పమా. వింత సంఘటన, వాడు ఈ హాస్పిటల్లోకి నా కరోనా వచ్చింది అని చెప్పేసి పోయి ఓ 20 రోజులు ఉన్నాడు మామ. తర్వాత టెస్ట్ చేస్తే నెగిటివ్ అని వచ్చింది, నెగిటివ్ అని వచ్చింది. ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా నెగిటివ్ అనే వచ్చింది, బట్ నాకు సింప్టమ్స్ కనబడుతున్నాయి అని చెప్పేసి వాళ్ళ ఆవిడ ఆ హాస్పిటల్ మీద గొడవకు వచ్చేసింది అనమాట.
మా ఆవిడకు మా ఆయనకు మీరు కరోనా పాజిటివ్ లేకున్నా కూడా కరోనా పాజిటివ్ మీరు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు మీరు ఏంటి అది ఇది అని చెప్పేసి పోలీసులు వచ్చారు అందరు వచ్చారు తర్వాత అడిగిండి అనమాట ఏంటయ్యా ఎందుకు ఇట్లా ఇటువంటి డెసిజన్ తీసుకున్నావు 20 రోజులు మా హాస్పిటల్లోనూ ఎందుకున్నావు ఏంది అంటే సార్ మా ఆవిడ పోరు భరించలేక హాస్పిటల్లో అనుకున్నా సార్ అంత తప్ప ఏం లేదు సార్ అరే ఆ ఐడియా బాగుంది మామా. యాక్చువల్ ఇండియాలో అట్లిట్లా చేసి మనం పైసలు ఇచ్చి అడ్మిట్ అవ్వచ్చు. ఈడ వాళ్ళు అసలు రావద్దంటారు మామా హాస్పిటల్ కి. వాళ్ళకు 3 షిఫ్ట్లు ఉంటాయి మామా, 3 షిఫ్ట్లు ఉంటాయి, ముగ్గురుతో మాట్లాడవచ్చు. వాళ్ళు ముగ్గురు జూనియర్ డాక్టర్స్ ఇద్దరు, 5 గురుతో మాట్లాడవచ్చు. అంతేనా మామా? అంతే మామా, అంతే మామా. అలాగే బెన్ పాట కూడా ఉంటది కదా మామా, నర్స్ వస్తే వాడు ఇంజెక్షన్ ఇస్తే ఏదో పాట ఉంటది మామా, గుర్తు రావట్లేదు కానీ అల్లిది కదా. అయితే ఈ పాట అంటే గుర్తొచ్చింది మామా, ఈ ఏప్రిల్ 1 విడుదలలో ఈ పాట ఏ మామా, నిన్ను ఇప్పటి నుంచో నిన్ను అడుగుతున్నా ఏమైంది భాగ్యం కదా టిట్టి 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 అతిలోక సుందరి కదా అతికించి అదే నన్ను అన్నది. ఏమైంది భాగ్యం కదా అంటే వాడు వ్రతం మీద చేస్తుందట అందాక ఆగాల చుక్కలు తెమ్మన్నా తెంచుకురాన ఆ పాట అదే కదా. అదే పాట మామా, డెఫినెట్ గా చాలా రోజులైంది. ఒక రెండు పల్లవిలు ఏదైనా వాడొచ్చు కదా మామా, ఏదో ఒకటి మీ గొంతు నుండి. రే పాడతారా? అయితే మన బెన్ మామ వస్తున్నాడా? బెన్ మామ 6 నెలల కాల్ చేయక అదే అర్థం కావట్లేదు. ఎక్కడ పోయారు ఈ బెన్ గారు? నేను అడిగాను బెన్ మామకు, మెసేజ్ చేశాను ఆ మధ్య, మొన్న ఇండియా వచ్చినప్పుడు కలిసి ఉండే మామ, కలిసాం ఇద్దరము. మేము కలిసినప్పుడు అంటే మొన్న అంటే మొన్న కాదు, 6-8 మంత్స్ బ్యాక్ కలిసాము. మేము మీ గురించి చాలా మాట్లాడుకున్నాము. మామకి ఏంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుండు, మొత్తం రియల్ సిటీ అయిపోయింది అక్కడ. ఈ మామ బిజీ అయిపోయాడు గోపి మామ అని చెప్పేసి, ఒకప్పుడు అల్లరి గోపి ఉండే ఇప్పుడు రియల్ ఎస్టేట్ గోపి అని చెప్పేసి పేరు పెట్టేశాం మేము. ఇప్పుడు మీరు ఎయిర్ క్రాఫ్ట్లోనే చేస్తారు కాబట్టి ఈరోజు ప్రపంచ వైమానిక దినోత్సవం ఆవిర్భావం అట మామ. అవును మామా, విన్నాను. థ్యాంక్ యూ మామా. అంటే మీరు రెగ్యులర్గా వాటితోటే ఉంటారా మామా, ఈ లేకుంటే శాటిలైట్ తోటి పనిచేస్తారా ఎక్కువగా? ఎయిర్ క్రాఫ్ట్తోనే ఉంటాం మామా. అవునా, రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారనమాట? తిరుగుడే ఏముండదు మామా, మామూలుగా వర్క్ చేస్తాం దాని మీద, డిజైన్ డెవలప్మెంట్. అయితే ఒకసారి ఇట్లనే మీ అటువంటి ఎయిర్ క్రాఫ్ట్లో పనిచేసే అతను ఒక ఎయిర్ప్లేన్ స్టార్ట్ చేశారట మామ, బాగా రెడీ అయిపోయింది. ఎంతకు స్టార్ట్ కావట్లేదు అట మామ. ఎందుకు స్టార్ట్ కావట్లేదు ఏంటి అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళు యుఎస్ నుండి యూకే నుండి అందరూ వచ్చేసారట, అయినా కూడా అది స్టార్ట్ కావట్లేదు. గోపి మామ వెళ్ళేసి లెఫ్ట్ సైడ్ వంపి అటు సైడ్ నిలబెట్టారట మామ. నిలబెట్టి ఇప్పుడు స్టార్ట్ చేయండి అంటే ఇమీడియట్గా స్టార్ట్ అయింది అట మామ. ఏమంటే గోపి గారు మీరు ఇంత చక్కగా ఎలా స్టార్ట్ చేశారంటే, అరే గిద్దెల అరబై మా హైదరాబాద్లో స్కూటర్ని లెఫ్ట్ సైడ్ వంపి కొడితే స్టార్ట్ అయిపోతుంది. మంచి ఐడియా ఇచ్చినా మామా, ఈసారి నేను నిజంగానే అది యూజ్ చేసి ప్రమోషన్ కొట్టేస్తాం మా ఆఫీస్ లో. ఆల్ ద బెస్ట్ మామా. థ్యాంక్ యూ. రైట్ మామా, థ్యాంక్ యూ. యా, దట్ వాజ్ గోపి మామా. అండ్ అలాగే ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు కార్యక్రమం వింటున్నారు, మీ అందరికీ ధన్యవాదాలు. చాలామంది కొత్త వాళ్ళు యాడ్ అవుతారు. అలాగే విజయ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం కార్యక్రమం వింటున్నందుకు. అలాగే ఇంకా చాలామంది ఇప్పుడిప్పుడే మెసేజ్ చేస్తున్నారు కొత్త వాళ్ళు, మేము మహేష్ మామ మీ షో వింటున్నామని చెప్పేసి. అలాగే పూర్ణ గారు మెసేజ్ పెట్టారు గుడ్ మార్నింగ్ అని చెప్పేసి. అలాగే గోపి మామ ఫన్ ఆల్వేస్ అండ్ సో హిలోరియస్ అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ పూర్ణ గారు కార్యక్రమం వింటున్నందుకు. వెల్ మామజ్ అండ్ మామీజ్, ఇక ఇప్పుడు ఎవరన్నా ఇంటి పేరు మంచు అని చెప్పేసి అనుకో, ఓకే, అమ్మాయి పేరు మంచు, అబ్బాయి పేరు 2 అక్షరాలు, ఓకే, ఈ 2 అక్షరాలు ఆ మంచుకి యాడ్ చేస్తే అది ఒక తినే ఐటమ్ అవుతుంది. ఓకే, ఒక అబ్బాయి ఏం చేశాడట అంటే, ఇక్కడ మంచు అమ్మబడును అని చెప్పేసి వాడు బోర్డు పెట్టుకున్నాడు పాపం ఒక కాలనీలో.
అయితే ఆ మంచు అమ్మేవాడు ఎదురుగా మామ మహేష్ ఉంటాడు కదా, లేకుంటే గోపి అటువంటి మామ ఉంటారు కదా, వాడితో గొడవ పెట్టుకున్నాడట. అమ్మ నువ్వు గొడవ పెట్టుకుంటావురా నాతోటి అని చెప్పేసి రాత్రిపూట వాడు వెళ్ళిపోగానే ఆ మంచు పక్కన రెండే రెండు అక్షరాలతోటి రెండు ఒక ఐటెం యాడ్ చేశాడట. ప్రతి వాళ్ళు వచ్చేసి అది అడుగుతున్నారట, బాబు ఇది దొరుకుద్దా, ఇది దొరుకుద్దా, ఇది దొరుకుద్దా అని చెప్పేసి. ఏమంటే మేము మంచే అమ్ముతాము, మీరు ఎట్లా అడుగుతున్నారు ఇవన్నీ అని చెప్పేసి ఆయన టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. ఇంతకీ మంచు పక్కన ఏ రెండు అక్షరాలు యాడ్ చేస్తే మనందరికీ ఇష్టమైనటువంటి ఐటెం అవుద్ది. అలాగే ఇక ఇన్ని రోజులు మన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఇంట్లో ఉన్నారు. ఎవరు ఇంటర్మీడియట్ కా నుండి బీటెక్ వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండేసి తల్లిదండ్రులకు ఎన్ని జండమాంస సీసలు అయిపోయాయో వాళ్ళకే తెలియదు. రోజుకో గొడవ, రోజుకో కొట్లాట, ఇద్దరు అన్నదమ్ములున్నా అక్క చెల్లెలున్నా కూడా సరదా సరదాగా ఉంటుండే పాపం. కానీ నవంబర్ ఫస్ట్ నుంచి అటువంటి పాపలేం ఉడుకో, ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. నవంబర్ ఫస్ట్ దగ్గరకు వస్తుందంటే తల్లిదండ్రులకు ఎక్కలేనటువంటి ఆనందం, అమ్మయ్యా రేపైతే వీని గొడవ పోతుంది, ఇదకి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అంటే, తెలంగాణలో ఈ నెల 15 తర్వాత విద్యా సంస్థల ప్రారంభం సాధ్యం కాదని చెప్పేసి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. దసరా పండుగ తర్వాత పరిస్థితులను సమీక్షించి పాఠశాలను ప్రారంభించే విధంగా విధి విధానాలను రూపొందించాలని చెప్పేసి వాటి ఆధారంగా సీఎం కేసీఆర్ గారు తుది నిర్ణయం తీసుకుంటూ ఉన్నారన్నమాట. అలాగే అటు ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ వాళ్ళు కూడా ఖచ్చితంగా కాలేజీలో నవంబర్ 1 నుండి యథావిధిగా ప్రారంభమవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికైనా మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా కలవలేకపోయారు, ఎవరిని కూడా చూడలేకపోయారు లాక్డౌన్ కారణంగా, ఫ్రెండ్స్ ఇంటికి వస్తా అన్న కూడా వద్దన్నారు తల్లిదండ్రులు అందరూ కూడా. కానీ ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక దగ్గర కలుస్తారు కాబట్టి ఫుల్ హంగామా ఉంటుంది. ఎస్ మన్తో మరింత హంగామా చేయడానికి సుధాకర్ సిద్ధంగా ఉన్నట్టున్నారు. హాయ్ సుధా గారు, నమస్తే, గుడ్ ఈవినింగ్ వైజాగ్. గుడ్ ఈవినింగ్ మామా. సుధా గారు ఎలా ఉన్నారమ్మా? ఓకే, మనం ఒకటే కన్ను కొట్టినటువంటి సందర్భం ఎప్పుడన్నా ఉందా? ఒకే కన్ను మూసి ఒక కన్ను తెరిచి అంటే ఏ టైంలో తెరుస్తారు మీరు? అరే నేను అవి ఆ విధంగా అడగట్లేదండి. ఎందుకండి మీరు మూ అంటే అదే ఆలోచిస్తారు? కాదండి, మనం ఒక కన్ను తెరిచి ఒక కన్ను మూసే సందర్భం ఎప్పుడు ఉంటుంది అని అడిగానండి. అంటే కన్ను కట్టే అంటే ఒక్కొక్కసారి నలక పడింది అనుకోండి మామ, కళ్ళలో నలక పడింది అనుకోండి, బాగా అనుకుని ఒక కన్ను మూసుకుంటే ఒక కన్ను తెరిచే ఉంటాడు. అది నేను అడుగుతుంది, మీరు నేను కన్ను కొట్టలేదు మామ, అది మామ ఇది మామ అంటే అరే ఎందుకు? అంటే కన్నులో నలకబడ్డప్పుడు ఒక కన్ను మూసి ఒక కన్ను ధరిస్తారు అంతేనా? అవును అవును మామ. ఓకే, బాగుందండి. అయితే కళ్ళ గురించి అడిగారు కదా, అవును కళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటాయి మామ, అవి చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి మీరు అన్నట్టుగా. ఆ కళ్ళకి అందాన్ని ఇచ్చేది మాత్రం కరెక్ట్ గా మీరు అన్నట్టు హైబ్రోస్. హైబ్రోస్ బాగా దిద్దామనుకోండి, మంచి షేప్ వచ్చింది అనుకోండి, ఆ కళ్ళ అందం ఇంకా 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 పెరిగిపోతుంది. ఓకే, ఐబ్రోస్ వల్లనే కళ్ళకి అందం అని చెప్పేసి అంటారు. చాలా అందం వస్తుంది మామ. బాగుందండి. ఐబ్రోస్ లేని వాళ్ళకి ఏం చేస్తారు మీరు? ఐబ్రోస్ మరీ అంత లేకుండా ఉంటారు లేడీస్, కొంచెం కొంతమంది బాగా పల్చగా ఉంటది, అప్పుడు ఏం చెప్తామంటే ఐబ్రో లైట్ గా చేసేసి ఎక్స్ట్రాలు ఉన్నవన్నీ తీసేసి చిన్న పైన పెన్సిల్ దిద్దుకోమని చెప్తాను. ఓకే, మగవాళ్ళు అయితే లైట్ మగవాళ్ళ అంటే మరి చేసుకోవాలి అయినా మగవాళ్ళకి ఐబ్రోస్ ఉంటే ఏంది లేకుంటే అంతే కదా, మరి జుట్టు ఉంటాయి అండి లేకపోతే అండి కలకున్నా ఒకలాగే ఉంటారు. ఓకే, సో అంటే అయితే మామ నాకు ఒక కోరిక మామ, ఈ సందర్భంగా చెప్పాలని నేను మన ఎన్ఆర్ఐ లో చెప్దామని నేను అనుకుంటున్నాను. కోరిక చిన్నదా పెద్దదా? చిన్న చిన్నది అనుకోండి పెద్దది అనుకోండి చెప్పాక అది మీ ఇష్టం, మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు. చెప్పండి. అంటే నేను చనిపోయాక నా కళ్ళను మాత్రం ఎవరికైనా దానం ఇవ్వాలని నా కోరిక, అలా ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు హాస్పిటల్లో చెప్తే మన అడ్రస్ అది తీసుకొని తీసుకొని ఫోన్ నెంబర్ అది వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారట, రిజిస్టర్ చేసుకొని మన ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ సంతకాలు చెయ్యాలట. అంటే నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను, కానీ ఆ కోరిక తీయటం లేదు, హాస్పిటల్ లేదు, రిజిస్ట్రేషన్ చేసుకో అంటే నా కళ్ళు చాలా అందంగా ఉంటాయని చాలా చాలా మంది చెప్పారు,
ఆ అందమైన కళ్ళని ఇంకోల ద్వారా ఆ వెలుతురుని చూడాలి అన్న కోరిక నాకు చాలా బలంగా ఉంది. ఎప్పటికైనా చేస్తాను మ్యామ్, నేను చనిపోయేలాగా ఆ రిజిస్ట్రేషన్ మాత్రం చేయించుకుందాం, చేయిస్తాను. వెరీ గుడ్ అండి, బాగుంది. అయితే మొన్న ఒక ఆయన ఇట్లనే కళ్ళు దానం చేస్తాను పోయిండట, పోతే బాబు ఇప్పుడు దానం చేయరమ్మా చనిపోయిన తర్వాత చేయాలన్నాడు. మనోడు ఇప్పుడు అనుకుని భయపడ్డాడు తొందరగా. నేను అలాగా భయపడలేదులేండి, ఎందుకంటే చనిపోయాక నాకు తెలుసు, చనిపోయాక మన వాళ్ళకి చేస్తారట, ఫోన్ నెంబర్ ఉంటే వాళ్ళు వచ్చి తీసుకుంటారట. ఇప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళకి కళ్ళలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అవునా కదా? ఒక ఆమె ఇలానే ఏమండి ఏమండి నాకు అసలు దూరంగా ఉన్న వస్తువులు ఏం కనబడతలేవండి, ప్లీజ్ అండి నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పేసి అడిగిందట ఆమె. అంటే అరే ఎందుకు డబ్బులు వేస్తున్న, నీకు మంచిగా కనబడుతున్నాయి, నువ్వు మంచిగా చేస్తున్నావు అది ఇది అంటే, లేదండి కనబడట్లేదు. సరే అట్లా కాదు, నువ్వు బిల్డింగ్ బిల్డి మనం దాబా ఎక్కుతాం అని చెప్పేసి మెల్లగా దాబా తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళిన తర్వాత బంగారం నీకు ఆకాశం పైన ఏం కనబడుతుందంటే, ఏం కనబడుతున్నాయండి, చుక్కలు కనబడుతుంది, చందమామ కనబడుతుంది. నీ ఏమో నీకు అంత దూరం నుంచి కనబడుతున్నాగా, ఇది ఎంత సమస్య? అదే పరిస్థితి. అలాగే ఐ డాక్టర్ దగ్గర ఇప్పుడు ఏ అనే అక్షరము, బి అనే అక్షరము, సి అనే అక్షరము, డి అనే అక్షరం, రకరకాల అక్షరాలు పెడుతుంటారు అన్నమాట. అలా పెట్టకుండా ఒక చిన్న ముక్కు పుడక, ఆ చిన్న నక్లెసు, అలాగే ఒక చిన్న రింగు, ఒక చిన్న ఇయర్ రింగ్స్, ఇవన్నీ పెడితే చాలా బ్రహ్మాండంగా చెప్పేస్తారు మీరు. అది మాత్రం బాగా కనిపిస్తుంది, మిగతా ఏం కనబడవు. అంతేనా? వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుధా గారు చాలా చక్కగా మాట్లాడారు. చెప్పండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మంచు ప్లస్ రియా మంచూరియా తింటారా మీరు బాగా? తింటాను మామ, తింటాను. అవునా, ఏంటి కాంబినేషన్ దేంతో తింటారు? దానికి ఏమన్నా చట్నీ అది చేస్తారా? ఊరికనే మంచూరియా లాగి చేస్తారు? లేదు లేదు, ఆ మంచూరియా ఒకటే అట్లా. ఆ మంచూరియా ఓకే తింటాను. ఆ తర్వాత పాట అడిగారు కదా మామ, కళ్ళ మీద పాట, వీలైతే వెయ్యండి, ఉంటే మనకి అది ఉంటే వెయ్యండి. పాత సినిమా కన్నవారి కళ్ళ నుంచి, కన్నవారి కళ్ళలు శోభన్ బాబుది సినిమా. మధువన్న కబోసి మీరు పాట పాడగానే చిమ్మపుడు శ్రీరామమూర్తి గారు వచ్చేసారు. ఎందుకండి ఎందుకండి? అయ్యా గురుగారు నమస్తే. మధువళ్ళక బోసే నీలి నీ చిలిపి కళ్ళు అనే పాట పాడుతుండగానే మీరు ఇమీడియట్ కాల్ చేశారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మ, బాగున్నారా? బాగున్నానండి. ఓకే, చదువుతున్నప్పుడు మా క్లాస్మేట్ అమ్మాయి ఉంది, ఆ ఇంటి నుంచే నేను పోవాలన్నమాట. పోతే ఆ అమ్మాయి ఎందుకో కాలేజీకి పోలేదు, పోర్చుగల్లో కూర్చుని కుర్చీలో కూర్చుంది, కొద్దిగా పైకి తల ఎత్తి నేను అటు పో అటు పోతుంటే కన్ను కొట్టింది. కన్ను కొట్టేటప్పటికి అరే ఇదేంటి అమ్మాయి, ఎప్పుడు లేదు ఇట్లా కన్ను కొట్టింది ఏంటి అంటే, నేను కొంచెం దగ్గరికి పోయినా, ఎందుకు ఏమిటో విశేషం తెలుసుకుందామని. కొద్ది దరిద్ర భాష పుడుతుందిగా కాలేజీ స్టూడెంట్గా ఉన్నప్పుడు పాడాస, సరే ఎందుకు ఎందుకు విషయం తీరబడేపటికి కన్ను కొట్టిన కన్ను కాస్త మూసింది, ఎడం కన్ను, ఎడం కన్ను మూసింది. ఇంకా దగ్గరికి పోయినా, దగ్గరికి పోతే పైకెత్తి సూదేదిగా దారం చూరుస్తుంది ఒక కంటితో చూసుకుంటూ. ఓ నా కోసం అనుకున్నా. మొన్న రీసెంట్గా నేను ఒక ఆఫీస్కి వెళ్ళాను, ఓ ఎండి గారిని కలిశాను.
కలుస్తుంటే ఆయన మాట్లాడుకుంటూ సడన్ గా కనుగొట్టేశాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. సరే కన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది నాదంతా. ఇక నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అంటే ఇలా ఉంటుంది. సో టోటల్గా వీ హ్యావ్ ఆల్మోస్ట్ 90 ఆర్జేస్ అండి అక్రాస్ ద వరల్డ్. సో యాక్చువల్గా ఇది ఎందుకు స్టార్ట్ చేసాము, ఎట్లా అది ఏంటంటే, మలోసారి కనుగొట్టాడు నాకేమో కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, ఏంటి అసలు ఇట్లా కనుగొడుతున్నాడు ఏంటి అని చెప్పేసి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత మూడోసారి కొట్టాడు, నాలుగోసారి కొట్టాడు. తర్వాత మళ్ళీ నేను, సార్ మళ్ళీ మనం కలుద్దాం సార్, డెఫినెట్గా మీరు మళ్ళీ ఓ 3 డేస్ తర్వాత టైం ఇచ్చారు, 3 డేస్లో నేను డెఫినెట్గా మీకు టైమింగ్ చెప్తాను సార్, ఆ రోజు మనం కలుద్దాం అని చెప్పేసి అనగా మళ్ళీ కనుగొట్టాడు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన పిఏని అడిగాను, సార్ మీ సార్ ఏంటి సార్ కొంచెం ఇబ్బంది అయింది నాకు, అంటే ఏమి ఇబ్బంది అయింది అని. ప్రతి 15 నిమిషాలు కనుగొడుతున్నాడు ఏంటి సార్ అంటే, సార్ ఆయన పాపం కనుగొట్టే అలవాటు సార్. అమ్మా నేనెంత టెన్షన్ పడ్డా సార్ అని చెప్పి కనుగొట్టే అలవాటు అంటే పాపం ఆయనకు స్వతహాగా ఏదో అయి ఉంటుంది. కొందరు ఊకే చూస్తూ చూస్తూ కానీ కనుగొడుతుంటారు అనమాట. సో ఆయనకి ఏదో డిసీజ్ అటువంటిది ఉన్నట్టుంది. తర్వాత అది అలవాటు, అది అట్ట అలవాటు అయిపోయింది అనుకోవాలి. మనం చూస్తూనే ఉన్నాం, సినీఫీల్డ్ ఒకరు ఉన్నారట, రెండు కళ్ళు ఒకరు ఉంటారు, ఒక కన్ను కాదు రెండు కళ్ళు కొట్టే ఆయన ఉన్నారు ఒక ఆయన సినీఫీల్డ్ లో. మీకు పరిశీలిస్తే తెలుస్తుంది, మనం పేరు చెప్పుకోవడం ఉంది కానీ తెలుసు. అయితే ఒక చిత్రం జరిగింది, రాంబాబు పెళ్లి చేసుకున్నాడు, 1 సంవత్సరం అయింది, భార్యతో కాపురం చూస్తున్నాడు, మంచిగా ఆనందంగా ఉన్నారు. ఒకనాడు సరే ఆఫీస్ నుంచి మామూలుగా రోజు వచ్చినట్టు ఆఫీస్ నుంచి వచ్చాడు. రాగానే ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ కాఫీ ఇచ్చింది, చేతిలో కాఫీ పట్టుకుంది, ఆయనకు ఒక కాఫీ ఇచ్చింది. ఆ కాఫీ కుర్చీలో కూర్చున్నాడు, ఆ కాఫీ తాగుతున్నాడు. ఆ కాఫీ ఈ 1 సంవత్సరం కాలంగా ఎన్నడూ ఇంత టేస్టీ కాఫీ చూడలేదు, ఇంత రుచి కాఫీ, ఎంత రుచిగా ఉంది కాఫీ, 1 సంవత్సరం నుంచి ఇంత రుచిగా ఎప్పుడు చేయలేదు నువ్వు కాఫీ అని అంటే, సారీ అండి నా కాఫీ మీకు ఇచ్చి మీ కాఫీ నేను తీసుకున్నాను పొరపాటు. అది జరుగుతుంది, ఊరుకోలేదు మళ్ళీ అని చెప్పింది. ఏమంటే మీకు శుభవార్త అండి అని, శుభవార్త చెప్పు చెప్పు అయితే మరి చెప్పు, చాలా మంచి మంచి కాఫీ ఇచ్చావు శుభవార్త చెప్పు. ఏమిటి అంటే మీరు నన్ను కొట్టడుగా, కొట్టే శుభవార్త చెప్తే ఎందుకు కొడతాను, కొడతారేమోనండి, అబ్బాయి కొట్టను, తిడతారేమోనండి, తిట్టను అసలు, అసలు చెప్పండి శుభవార్త చెప్పు, శుభవార్తగా చెప్తాను కానీ మీరు కొడతారేమో నాకు భయంగా ఉంది, తిడతారేమో అని భయంగా ఉంది అంటే నేను అస్సలు కొట్టాను తిట్టాను ఇంకో ప్రామిస్ అని అన్నాడు. అన్న తర్వాత నేను నాకు 3 నెలలండి అన్నది. అనేటప్పటికి అబ్బా నీకు 3 నెలలా, హాహా ఎంత సంతోషం, ఇంత శుభవార్త నేను కొట్టడం ఏంటి తిట్టడం ఏంటి అని అమాంతంగా ఎత్తుకుని చుట్టూ తిప్పడం మొదలు పెట్టాడు అన్నమాట. చుట్టూ తిప్పడం మీరు ఎంత మంచి వారండి, మరి ఇదే మాట పెళ్లి కాకముందు మా అమ్మతో నాన్నతో చెప్తే కూడా కొట్టారే అని అన్నమాట. సూపర్ గురు, సూపర్ అండి, చంపేశారు ఈరోజు. సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ అండి చిమ్మపుడి గారు. సో మొత్తానికైతే 2 అద్భుతమైనటువంటి జోక్స్ వినిపించారు చిమ్మపుడి శ్రీరామూర్తి గారు. మరి మైడియర్ మామజ్ అండ్ మామీస్, ఇంకా బోల్డ్ అన్ని కబుర్లు ఉన్నాయి. అలాగే ఇంకొక ఫన్నీ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది మీ అందరి కోసం. బట్ బిఫోర్ దాట్ మీ అందరి కోసం, అల వైకుంఠపురం నుండి ఏ సాంగ్ వింటారో, అల వైకుంఠపురం నుండి ఏమండి, ఇప్పుడు గెస్ చేద్దాం మీ మనసుకి నా మనసుకి ఎంత దగ్గరగా సంబంధం ఉందో చూద్దాం. అల వైకుంఠపురం నుండి ఇప్పుడు వచ్చే పాట కనుక మీరు గెస్ చేశారనుకో, ఏ ఇక మీకు ఏదంటే అండి. ఓకే, అలాగే నేను ఇంకొకటి చెప్పడం, నాకు దేవుడు ఇంకొక రకమైనటువంటి ఒక అది ఇచ్చాడండి. ఇప్పుడు ఎవరైనా కూడా ఈ ప్రపంచంలో ఒక కన్ను మూసి ఇంకొక కన్నుతోటి వాళ్ళు కనురెప్పలు కొట్టలేరండి, కానీ నేను కొడతాను తెలుసా, అది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఒక కన్ను మూసి ఇంకొక కనురెప్పలు మనం కొట్టలేము, కానీ ఐ కెన్ డూ దాట్. అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఇస్తుంటాడు దేవుడు. ఆగండి 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 ఆగండి, ఏ అప్డేట్ ట్రై చేస్తూనే ఉన్నారా, నేను అలా అన్నాను అనలేదో కన్ను మూసుకుంటే అయ్యేస్తున్నారు దొంగలు. ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారుందో ఈ మామ అనే కార్యక్రమం మీరు వింటున్నారు మీ మామ మహేష్తో. మన ఆఫీస్ దగ్గరలోనే ఒక పానీపూరి బండి ఉంటుంది, అంటే జనరల్గా వెళ్తూ ఉంటాను రోజుకి ఒకసారి, వీలైతే 2 సార్లు, 2 రోజులకి
ఒకసారి అలా వెళ్తూ ఉంటాను. అయితే వాడు మొన్న ఒక బోర్డు పెట్టేశాడు అక్కడ, ఏంటి, పానీపూరి 10 రూపాయలు, స్పెషల్ పానీపూరి 12 రూపాయలు, వెరీ స్పెషల్ పానీపూరి 15 రూపాయలు, ఎక్స్ట్రా స్పెషల్ పానీపూరి 18 రూపాయలు, డబల్ ఎక్స్ట్రా స్పెషల్ పానీపూరి వచ్చేసి 20 రూపాయలు, సండే స్పెషల్ పానీపూరి 25 రూపాయలు అని పెట్టాడు. సరే, ప్రతిరోజు అన్నీ ఒకేసారి రుచి చూడడం ఎందుకు, డే బై డే వెళ్ళి చూద్దాంలే అని చెప్పేసి నేను రెడీ అయిపోయాను. ప్రతిరోజు ఒక్క పానీపూరి రుచి చూడడం కోసం ఒక్కొక్క రోజు నేను తినడం స్టార్ట్ చేశానన్నమాట. కానీ అన్నీ తిన్నాక అవన్నీ కూడా ఒకే రుచిలో ఉన్నాయని చెప్పేసి నాకు అనిపించింది. ఆఖరికి వాడిని అడిగాను, భయ్యా అన్నీ ఇప్పుడు ఇన్ని రకాలుగా మీరు పానీపూరి, స్పెషల్ పానీపూరి, వెరీ స్పెషల్ పూరి, ఎక్స్ట్రా స్పెషల్ అన్నారు, డబుల్ ఎక్స్ట్రా అన్నారు, సండే స్పెషల్ అన్నారు, అన్నీ ఒకే తీరుగా ఉన్నాయి, ఏంటి అని అడిగాను అనమాట. అందుకనే వాడు చెప్పాడు, సార్ ఇప్పుడు పానీపూరి రేటు వచ్చేసి 10 రూపాయలండి, అంటే అలాగే స్పెషల్ పానీపూరి అంటే కడిగినటువంటి స్పూన్ ఇస్తామండి మేము. చూడండి బా ఆయన ఎంత బాగా చెప్తున్నాడు, స్పెషల్ పానీపూరి అంటే కడిగినటువంటి స్పూన్ ఇస్తామండి, అలాగే వెరీ స్పెషల్ పానీపూరి అంటే కడిగిన ప్లేటు, కడిగిన స్పూన్ ఇస్తామండి, అలాగే ఎక్స్ట్రా స్పెషల్ పానీపూరి అంటే కడిగిన చేతులతో పానీపూరి కడిగినటువంటి ప్లేట్లు పెట్టి ఇస్తాం మేము, ఇక డబల్ ఎక్స్ట్రా స్పెషల్ పానీపూరి అంటే శుభ్రమైనటువంటి త్రాగునీరు ఇస్తామండి. మరి నేను అన్నీ అయిపోయిన తర్వాత మరి ఈ సండే స్పెషల్ ఏంద్రా అని అడిగారనమాట. అంటే వాడు చెప్తున్నాడు అనమాట, సార్ ఇప్పుడు ఆదివారం స్పెషల్ ఏంటి అని చెప్పేసి మీరు అడిగారు కదా, పానీపూరి వాడు చెప్తున్నాడు అనమాట, స్పెషల్ సండే, సండే స్పెషల్ ఏంటంటే నేను ఆదివారం ఒక్కరోజే స్నానం చేస్తాను సార్. అంతే కళ్ళు తిరిగి నేను కానీ నా జీవితంలో అటు సైడ్ చెల్లి పోలే ఇంకెప్పుడు ఏదో నా మనసులో ఉన్నటువంటి బాధ మీతో చెప్తే కాస్త తీరుద్ది అని చెప్పి షేర్ చేసుకున్నాను నేను. ఆ పక్క నుంచి ఏవో నవ్వులు వినపడుతున్నాయి, ఎక్కడియా నవ్వులు, ఎవరండి? బాగున్నానండి. రజని గారు మీరు ఎలా ఉన్నారు? ఏమండి చాలా అన్యాయం అండి, నేను ఏమండి, నేను మండే ట్యూస్డే మంచి రోజులు చేస్తున్నా, నేను అసలు నేను అడిగాలంటే క్వశ్చన్ అడిగిన, నేను అడగాల్సినటువంటి క్వశ్చన్ మీరు. అవునండి అవునండి, అందులో నా తప్పే ఉందండి. రజని గారు, సో ఎలా ఉంది తాజా అమెరికా, ఎలా ఉందండి అమెరికా? బాగుందండి, ట్రంప్ గురించి ఎవ్రీడే న్యూస్ చూస్తూ ఉన్నాము, ఎలా ఉంది ఎలా ఉంది అనేసి. డెఫినెట్ గా మా డాడీ గెలిస్తాడు, అందులో సమస్య లేదు. లేదండి, ఇప్పుడు ట్రంప్ కి కరోనా వచ్చింది కదా, హాస్పిటల్ లో ఉన్నాడు, అంటే హాస్పిటల్ నుంచి బ్యాక్ టు హోమ్ తీసుకొచ్చారు, బట్ స్టిల్ పాజిటివ్ లోనే ఉంది అతని రిజల్ట్స్. ఎలా ఉంటుంది ఏంటి ఎలక్షన్స్ అనేది కొంచెం ఎక్కువగానే. సింపతి ఏమి లేదండి పాపం, పెద్ద మీద కొంచెం ఉన్న సింపతి లేదా అమెరికా వాళ్ళకి? సింపతి ఎందుకండి, ఆయన మంచి కోరుకోని రావాలని కోరుకుంటున్నాము. అదేనండి, కరోనా ఇప్పుడు అందరికి వచ్చింది, పాపం ఆయనకు కూడా వచ్చింది, ఆయన చేసింది కూడా ఏం లేదు కదా అని చెప్పేసి. ఉండకని ఒక నిమిషం ఉండండి, మా అక్కగారు వచ్చారు. కామాక్షి గారు నమస్తే. నమస్తే నాన్న, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నానమ్మా, నాకు అర్థమైపోయింది పానీపూరి టాపిక్ తీసుకోగానే మీరు కాల్ చేయగానే అర్థమైపోయింది, ఓహో ఎందుకు చేసింది లేదండి. అంతేనా? ఓకే, ఎలా ఉన్నారు బావగారు, ఎలా ఉన్నారు మీరు, ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? చాలా చాలా సంతోషం, లాక్డౌన్ అయిపోయింది. యా నేను బాగున్నానమ్మా, మంచిగా ఉన్నాను. ఏం చేశారు ఈరోజు వంట ఇంట్లో? వంట ఏం చేశారు అంటున్నా? బీట్రూట్, బీట్రూట్ ఫ్రై. ఓకే, రసం, బీట్రూట్ మీకు, రసం సార్కు, పులిహోర మల మీకు. అంతేనా అర్థమైపోయింది మాకు, మాకు కంప్లీట్గా అర్థమైపోయింది. అంతేనా, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో రసం చేశారు అంటే అది మగవాళ్ళ కోసమే కదా. ఏమున్నది ఇంత అన్నం వేసుకొని, పచ్చడి వేసుకొని, రసం పెట్టుకొని తినేసే తొందరగా. తెలుసా మీకు అసలు?
రసం పౌడర్స్ తో చేస్తారు, టమాటోస్ తో చేస్తారు, ధనియాలతో చేస్తారు, కొత్తిమీర తో చేస్తారు, అఫ్కోర్స్ కరివేపాకు అన్నిటిలో వేస్తారు. వాటన్నిటిని కలిపి ఏమంటారో తెలుసా మీకు? నవరసాలు అంటారు. నవరసాలు అంటే అవే అన్నమాట. అయితే ఇక్కడ అంటే పచ్చి పులుసు అని చేస్తారండి. ఇక నేను చెప్పానండి, అబ్బా ఇప్పుడు నాకు పచ్చి పులుసు తినాలనిపిస్తుంది. ఎవరు చేస్తారు ఏంటి, ఎవరింటికి వెళ్ళేసి ఎవరింటికి వెళ్ళినా కూడా ఏమండి కాస్త పచ్చి పులుసు ఉంటివారా అని అడగలేము పరిస్థితి. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అంత రాజస్థానీ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, ఎనివే బాగుంది. సో మరి ఈరోజు ఒక చక్కని పాట విన్న పాడతారా అక్కయ్య? నేను రజని గారు చక్కగా వింటాము. ట్రై చేయండి ఒకసారి. నేను తింటాను, రజని గారు వింటారు, మీరు వాడండి. పంపిస్తాను పంపిస్తాను, నాకు వీలు కాలేదు ఇప్పుడు పంపిస్తాను. మీరు ఫోన్ పెట్టేయగానే షో అయిపోగానే పంపించేస్తాను. ఏదైనా పర్వాలేదు, మీ సార్ని నిద్రపుచ్చడానికి మీరు ఏం పాడతారు? మా సార్ నిద్రపుచ్చడానికి మాధవ నిలయం రాధా హృదయం, మాధవ నిలయం ప్రేమకు దేవాలయం, నీ రాధకు నీవేర ప్రాణం, నీ రాధకు నీవేర ప్రాణం, వృందావనికి నీవే రాసక్రీడకు సారథి నీవే, బృందావనికి అంతం నీవే రాసక్రీడకు సారథి నీవే, యమునా తీరం యమునా తీరం రాకాల సారం, రాధకు నీవేర ప్రాణం, రాధకు నీవేర ప్రాణం. వండర్ఫుల్ అండి, ఎంత బ్యూటిఫుల్ గా పాడారండి. చూసారు కదండి రజని గారు ఎంత బాగా పాడారు. ఇది మీరు ఇట్లా పాడారనుకోండి, ఆయన రెండు రోజుల వరకు లేవాడు ఆయన ఊహలతోటి. ఒక్క నైట్ కాదు, ఆయన రెండు రోజులు లేవాడు. ఇట్లనే ఒక ఆమె నేను పాట పాడమన్నాను, అమ్మా మీ ఆయన దగ్గరికి వెళ్ళి ఒక పాట పాడండి అమ్మా అంటే, మా ఇంటి పక్కన ఉంటుంది ముసలామె, ఆమె పాట పాడిందట, బాబు చక్కగా నిద్రపోయిండు బాబు అని ఆ రోజు రాత్రి వచ్చి చెప్పింది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి బాబు ఈరోజు కూడా లేవలేదు బాబు అన్నది. ఓ నాలుగు రోజుల తర్వాత కూడా చెప్పింది, బాబు లేవలేదు ఇంకెక్కడ లేచాడు అమ్మాయిగా లేవడని చెప్పిన. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కామాక్షి గారు. యా డెఫినెట్ గా పంపిస్తాను మా. యా రజని గారు, మహేష్ గారు చెప్పండి. అందుకే మీరు మీది మంచిగా వింటూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తానండి మీ షోని. మీకు కాల్ చేసుకుందా? ఎప్పుడు వింటూ నవ్వుతూ ఉంటాను, భలే జోక్లు వేస్తారు మహేష్ గారు. ఒక చిన్న విషయం చెప్తున్నా మీ గురించి, అంటే మిమ్మల్ని పొగు బాగా ఎక్కువ పొగిడేయకూడదు. హాస్యం అనేది ఎంత నేర్చుకున్నా అది రాదండి, అది ఎప్పుడో ఎక్కడో మీకు ఆ కనెక్షన్ మీకు ఇంత ముందు జన్మల్లో హాస్యంతో మీకు ఇప్పుడు మన గానగంధర్వ బాలసుబ్రహ్మణ్యం గారికి అండ్ ఇంత ముందు జన్మల టచ్ ఏదో ఉంటుంది అంటారు కదా, ఆ విధంగా మళ్ళీ మళ్ళీ జన్మల్లో వాళ్ళకి ఆ కనెక్షన్స్ తోటి ఆ వాసనతో పుడుతూ ఉంటారు అన్నమాట. అట్లాగా మీకు లాగా ఒక జోక్ వేయాలన్నా, మీకు లాగా నవ్వించాలన్నా,
ఎంత మీతో మాట్లాడుతుంటే మైండ్ కానీ సోల్ కానీ ఎంత హ్యాపీగా క్లియర్ గా అయిపోతుంది, ప్లెయిన్ అయిపోతుంది అండి. ఇదంతా కూడా మీ పూర్వజన్మ సుకృతం ఏమో అని అనిపిస్తుంది నాకు. నిజంగా వండర్ఫుల్ మహేష్ గారు. నేను ఎప్పుడైనా మూడీగా ఉన్నా కూడా మీ యూట్యూబ్ లోకి వెళ్ళి నేను మీ ప్రోగ్రామ్ ఓపెన్ చేసుకొని వింటూ ఉంటాను, రిలాక్స్ అవుతూ ఉంటాను. ఇటువంటి మంచి హాస్యం అంటే చాలా కష్టం అండి నవ్వించడం అనేది ప్రతి ఒక్కరిని కూడా. మిగిలిన విషయాలు ఏదైనా నవరసాలు ఏదైనా ఈజీగా చేయొచ్చు అంటారు, బట్ హాస్యరసం అనేది చాలా కష్టం. అది ఆ భగవంతుడు మీకు ఇచ్చారు. మీ ద్వారా మేమందరం నవ్వుకుంటున్నాము, సంతోషంగా ఉన్నాము. మా అందరి తరపున మీకు కృతజ్ఞతలు అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సూపర్ అండి, చాలా బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ ఇచ్చారు రజని గారు. ఇక పచ్చి పొలుసు లేదు, ఏం లేదు, హ్యాపీగా హాయిగా పడుకుంటున్నా. థ్యాంక్ యూ. టూ త్రీ డేస్ నిద్రపోవచ్చు అంటారు. ఏ ఇక చూడాలి ఇప్పుడు ఎట్లుంటుందో. ఇక నేను ఒక చిన్న కథ చెప్పచ్చా? టైం ఉందా? చెప్పండి చెప్పండి, తొందరగా చెప్పేసండి. యా, నచికేతుడు అని ఒక చిన్న ఒక బాలుడు గురించి కథ. సో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, అందుకే చెప్దామనేసి ప్రయత్నిస్తున్నాను. నచికేతుడు చాలా చిన్న బాబు. అతను ఒక ఋషికి కొడుకు అన్నమాట. ఆ ఋషి పేరు ఉద్దాలకుడు. చిన్నప్పటి నుంచి కూడా నచికేతుడు మంచిగా దైవస్మరణతో ఉంటూ ఉంటారు. చిన్నప్పుడు ఇంత ముందు కాలంలో గురుకులానికి పంపిస్తారు కదా చదువుకోవడానికి, అలాగే గురుకులానికి పంపించారు. పంపించి అక్కడ అన్ని పనులు నేర్చుకున్నాక ఒకరోజు నచికేతుడు వాళ్ళ తండ్రి ఉద్దాలకుడు ఒక పెద్ద యజ్ఞం చేద్దామనేసుకుని నచికేతుడు ఉన్న గురుకులంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచారన్నమాట. వాళ్ళ టీచరు, నచికేతుడు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఏదైనా యజ్ఞం చేసినప్పుడు కానీ, ఏదైనా మంచి పూజ కానీ, ఏదైనా వ్రతం చేసినప్పుడు కానీ మనకి బ్రాహ్మణులకి తెలిసిన వాళ్ళకి దానం ఇవ్వటం అనేది ఒక ఆచారం ఉందండి. సో అప్పట్లో గోదానం బాగా ఇచ్చేవాళ్ళు. ఆ గోవులను దానం ఇద్దామనేసి అనుకుంటాడు అప్పుడు. కానీ ఏం చేస్తాడంటే బాగా ముసలి ఆవుల్ని దానం ఇద్దామని అనుకుంటాడు. ఎవరికైనా ఇచ్చేప్పుడు మంచి వస్తువులు వాళ్ళకి ఉపయోగపడేవి ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇష్టమైన మనకి ఇష్టమైనవి కూడా దానం ఇవ్వాలి, అది కూడా మంచి జరుగుతుంది అనమాట. కానీ నచికేతుడు వాళ్ళ తండ్రి ముసలి ఆవుల్ని ఇచ్చి దానం ఇచ్చి తనని తన అవమానం పరుచుకుంటున్నారు, అందరి ముందులా మంచిగా ఉండదు. తనకి వాళ్ళ నాన్నకి ఇష్టమైంది, అందరికంటే ఇష్టమైంది ఏంటి అంటే తనే నచికేతుడు అనమాట. సరే వాళ్ళ నాన్నని నన్నే దానం ఇచ్చేటట్లుగా చేయాలనేసి అనుకున్నాడు. బట్ ఏ తండ్రి దానం ఇవ్వాలని అనుకోడు కదా. కానీ అతను పనుల్లో మునిగిపోయి ఉన్నాడు. ఆ టైంలో వెళ్ళి నువ్వు నన్నే దానం ఇవ్వాలి, ఇలా చనిపోయి ఆవులను ఇవ్వకూడదు అనేసి పెద్ద వాదం పెట్టుకుంటాడు. వాళ్ళ నాన్న ఇంకా చికాకు పుట్టి, సరే నిన్నే నీకు దానం ఇచ్చేస్తున్నాను ఆ యమధర్మరాజుకి అనేసి అనేస్తాడు. గబుక్కున కోపంతో ఆవేశంతో అంత పెద్ద మాట అనేసి చాలా బాధపడతాడు. అందుకే కోపంగా ఆవేశంగా ఉన్నప్పుడు మనం కామ్గా క్వైట్గా అక్కడ నుండి వెళ్ళిపోతే ఒక 10 మినిట్స్ తర్వాత ఆలోచిస్తే మనకి అంత మంచి కనిపిస్తుంది. ఆ నిమిషంలో మనం ఏది మాట్లాడకూడదు అనేసి నేను అనుకుంటాను అనమాట. అంత పెద్ద శాపము ఇచ్చి అప్పుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. అతను యమధర్మరాజు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత యమధర్మరాజునే నచికేతుడు మెప్పిస్తాడు అతన్ని. అతని దగ్గర ఉన్న యోగా కానీ ధర్మ గురించి కానీ పూజించడం అనేది ప్రతి చాలా చాలా విషయాలు యమధర్మ రాజు గారి దగ్గర నుంచే నచికేతుడు నేర్చుకుని యమధర్మరాజునే అతను ఎంతో ప్రేమతోటి ఏది అడిగినా ఇచ్చే వరం రెడీగా ఉండేటట్లుగా మంచి పేరుని తెచ్చుకుంటాడు అతను. అప్పుడు నీకు ఏం కావాలని యమధర్మరాజు అడిగితే అటు 3 కోరికలు నాకు కావాలి అనేసి అడుగుతాడు. ఆ 3 ఏమిటి, ఏమేమి కావాలని అడుగుతాడు. సో మొదటిది వాళ్ళ తండ్రి వరం నుండి విముక్తి చేయమని, అంటే నన్ను మళ్ళీ మా నాన్నగారి దగ్గరికి పంపించేసేయండి, నాకు మళ్ళీ జన్మనివ్వండి అని అడుగుతాడు. 2వ వరము దైవత్వాన్ని పొందే జ్ఞానాన్ని సంపాదించమంటారు. దైవత్వం అంటే మనం కూర్చొని ప్రే చేసేస్తే మనకి రాదండి, దాన్ని దైవత్వం అనేది రీచ్ అవ్వాలంటే కొన్ని సాధనలు చేయగలగాలి. ఆ బన్నీ ఎలా చేయాలనే జ్ఞానాన్ని నాకు ఇవ్వమని అడిగాడు అతను. అట్లాగే 3వ వరము జనన మరణాలు దుఃఖాన్ని అధిగమించే జ్ఞానం గురించి అడిగాడు.
అంటే ఎలా చనిపోతాము, ఎలా పుడతాము, ఈ బాధలు అన్నిటికీ ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటుంది, వాటిని ఎలా కంట్రోల్ చేయగలగాలి, ఎలా కంప్లీట్ చేయగలగాలి అనే ఈ మూడు వరాలను అడిగారు. యమధర్మరాజు వెంటనే నచికేతుడికి మూడు వరాలు ఇచ్చేశారు. సో అలా చనిపోయిన నచికేతుడు మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి ఈ మనకి ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా దేవుని స్మరించుకోవాలి, ఏ విధంగా జనన మరణాలను దుఃఖాలని మనం ఛేదించగలగాలి, ఆ పునర్జన్మ అంటే ఏంటి, ఎందుకు మళ్ళీ పుడతాము, ఆత్మ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా బాగా పుస్తకాలు రచించాడు. దానికి సంబంధించిన వేదాలు కూడా నచికేతుడు రాశారు. సో అవి ఇంకా అమల్లో ఉన్నాయనేసి నేను విన్నాను. ఈ విధంగా నచికేతుడు మనకి చాలా విషయాలను నేర్పించాడండి, దైవస్మరణ గురించి, పాపచింతన గురించి. సూపర్. నచికేతుడి గురించి చాలా అంటే చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రజని గారు, అండ్ హ్యావ్ ఎ నైస్ డే మేడం. సూపర్ మేడం, సూపర్. సో మై డియర్ మామస్ అండ్ మామీస్, మరి మీ సంగతి ఏంటి? మీరు కూడా ఇలా సరదాగా మాట్లాడుతూ కథలు, జోకులు, అలాగే సామెతలు ఇవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నారా? అయితే ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. 9705222005, ఐ రిపీట్, 9705222005, 9705222005కి మీరు చక్కగా కాల్ చేయగానే బోల్డని కబుల్ మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కసారి మన తప్ప ఏం లేకున్నా కూడా మన మీదనే అన్నీ వచ్చి పడుతూ ఉంటాయి కదా. ఒక్కొక్కసారి గాలికి పోయే కంప వచ్చేసి మన ప్యాంటుకి జుట్టేసుకుంటుంది. రోడ్డు మీద వెళుతూ ఉన్నాము, వర్షాకాలము, సడన్గా జీపో కారో పోయింది, వాటర్ పడింది అనుకోండి, మన తప్పేముందండి అందులో? మన తప్పేం లేదు కదా. అలాగే ఆయన భార్యను ఎక్కించుకొని వెళుతూ ఉన్నాడు, సడన్గా మనం రోడ్డు క్రాస్ చేసాము, కరెక్ట్ టైంలో మనం రోడ్డు క్రాస్ చేస్తున్నాము, ఆయన అనుకోకుండా వాళ్ళ భార్యను పడేశాడు అనుకో, మన తప్పేముంది అందులో? మన తప్పేం లేదు కదా. సో ఇట్లా మనం చేయకున్నా కూడా తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఇక జ్యూరాసిక్ వరల్డ్ మరో ఏడాది ఆలస్యంగా ఉంది బికాస్ ఆఫ్ దిస్ కరోనా అండ్ ఆల్. సో సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి జ్యూరాసిక్ వరల్డ్ సినిమా మరో ఏడాది ఆలస్యంగా విడుదల కానుంది. జ్యూరాసిక్ సిరీస్లో భాగంగా వస్తున్నటువంటి జ్యూరాసిక్ వరల్డ్ డొమినియన్ అనే సినిమా షూటింగ్లో కరోనా నేపథ్యంలో ఆగిపోగా ఇటీవల యూకేలో తిరిగి ప్రారంభమైంది. ఈ సినిమాను తొలుత 2021 జూలైలో విడుదల చేయాలని చెప్పేసి అనుకున్నారు, కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో 2022 జూన్లో రిలీజ్ చేయనున్నట్లు యూనివర్సల్ స్టూడియోస్ తాజాగా ప్రకటించారనమాట. అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 1 ఇయర్ లేట్ చేస్తున్నారు. అలాగే మరి ఇక పిల్లలందరికీ కూడా కాలేజీ టైం వచ్చింది. అయితే మనం ఎన్నిసార్లు విన్నా కేఎఫ్సీలో బాగా లాగించేస్తాము, ఫుల్గా తినేస్తాము, కానీ ఈ ఫార్ములా ఏందన్నది ఇప్పటికీ అర్థం కావట్లేదు. చాలామంది ట్రై చేస్తున్నారు యూట్యూబ్లో, కానీ ఎక్కడో దగ్గర కొడుతుంది, దానంత తాజాగా ఉండవేమో అనిపిస్తుంది అన్నమాట. కేఎఫ్సీ చికెన్ తయారీ వెనుక ఓ సీక్రెట్ ఫార్ములా ఉంది. కేఎఫ్సీ వ్యవస్థాపకుడు షాండర్స్ ఆ మసాలా తయారీ కోసం 11 రకాల దినుసులతో 80 ఏళ్ల క్రితం ఓ ఫార్ములాను తయారు చేశాడు. ఆ ఫార్ములా కేఎఫ్సీ హెడ్ క్వార్టర్స్లోని లాకర్లో భద్రంగా ఉంది. 2 వేరు వేరు సంస్థలు ఆ మసాలాలను సగం సగం తయారు చేస్తాయి, తర్వాత వాటిని కలిపి కేఎఫ్సీ తన ఫ్రాంచైజీలకు సరఫరా చేస్తుంది. ఫార్ములాను రహస్యంగా ఉంచే ఉద్దేశంతో దానికి పేటెంట్ కూడా తీసుకోలేదన్నమాట. ఏం ఫార్ములా ఉంటుందా బాధ, అయినా మనకు ఆ ఫార్ములా తెలిసినా మనం ఏం చేయలేము, ఏదో సరదాగా ఇట్లా చేసుకోవడం తప్ప. ఎస్, అలాగే వరుసగా 13వ సారి అంబానీ టాప్, ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ మరో ఘనత సాధించారు. వరుసగా 13వ సారి భారతదేశ అత్యంత సంపన్నుడైనటువంటి వ్యక్తిగా నిలిచారు. అంబానీ ఆస్తి 6.65 లక్షల కోట్లు కాగా, ఆయన తర్వాత స్థానంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అలాగే శివన్ ఆర్డర్ రాధాకిషన్ దమానీ, అలాగే హిందూజా బ్రదర్స్ అండ్ అలాగే సైరస్ పూనావాలా, అలాగే పళ్ళంజీ మిస్త్రీ, తర్వాత ఉదయ్ కొటాక్, తర్వాత గోద్రేజ్ ఫ్యామిలీ, అలాగే లక్ష్మీ మిట్టల్, అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫౌండర్ మామా మహేష్ ఉన్నట్లు తెలియజేస్తున్నారు. ఓకే, ఇక ఏపీ ప్రజలకు అలర్ట్గా ఇస్తున్నాం. ఏపీలో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. సముద్రం అలజడిగా ఉంటుంది, తీరం వెంబడి గంటకు 40 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి మత్స్యకారులు దయచేసి వేటకు వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మై డియర్ మామాస్ అండ్ మామీస్, కాస్త అప్రమత్తంగా ఉండండి. ఓకే, అలాగే ఇక మన షోలో సమయం అయిపోయింది. రేపటి తెల్లారుందా మా కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని బోల్డ్ అంత సంతోషపెట్టే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అలాగే ఇక ఈరోజు చాలామంది కొత్త వాళ్ళు విన్నారు, కొత్త వాళ్ళు ఈ కార్యక్రమం విన్నారు, వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళు ఇప్పుడిప్పుడే మనకు మెయిల్స్ కూడా చేస్తూ ఉన్నారు, మామా మీ కార్యక్రమం వింటున్నాము అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు, అలాగే రామకృష్ణ గారు, అలాగే స్వాతిరెడ్డి గారు. సో మీరందరూ కూడా ఈ కార్యక్రమం వింటున్నారు, కొత్తగా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఐఎమ్ సో హ్యాపీ. ఇక రేపటి తెల్లారుంది మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కమింగ్ అప్ పద్మజ గారు మాటి మంత్రం అని చెప్పేసి వస్తున్నారు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేయడానికి. స్టేట్